Namasakala Kalyana Karini Karuna Atmani Srivatsavakshase Tasme Lakshmi Narayanatmane Akhilanda Koti Brahmana Nayakudu Adi Madhyantara Hituru Kaliyuga Pratyaksha Daivamaina Sri Venkateswara Swami Vari Yokka Vei Namalalo 660va Namam Om Ambodhi Shayine Namaha Ambodhi Shayi అంటే అగాధమైనటువంటి జలరాశి సముద్రము ఆ సాగరం పైన పవళించేటువంటి పురాణ పురుషుడు జలధిజా మాత అని చెప్పి అన్నమాచార్యులు వారు కూడా కీర్తించారు. ఎవరి వెంకటాచలంపై విరాజిల్లేటువంటి స్వామి అంటే ఈ కొండ కొమ్మున నిలిచి బ్రహ్మాండాలనంతా కూడా శాసించేటువంటి ఈ పరమాత్మ పాల కడలిపై ఎప్పుడూ కూడా హాయిగా పవళించేటువంటి పురాణ పురుషుడు. ఏ దేవదేవుణ్ణి ఆ క్షీరార్ణవంపై దర్శించి ఆశ్రయించి నిత్యముక్తులు తరిస్తూ ఉన్నారో అటువంటి కళ్యాణ గుణైక రాశి ఈనాడు ఆ పాలకడలను వీడి కొండ కొమ్మున నిలిచి భక్తకోటిని కలియుగంలో ఉద్ధరిస్తూ ఉన్నాడు. సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి ఆయన ఎప్పుడూ కూడా ఆ పాలకడలపైన అలా నిద్రిస్తూ ఉంటాడట. ఎందుకు ఆయన నిద్రిస్తూ ఉంటాడు అంటే నిద్రా ముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకం. అది ధ్యానముతో కూడినటువంటి ఒక ముద్ర. అంతేగాని మనం అనుకునేటువంటి భోగ నిద్రో రోగ నిద్రో కాదు. అటువంటి యోగ నిద్రాదీక్షితుడైనటువంటి ఆ స్వామికి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి అలా పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. ఏమిటో ఆశ్చర్యం, లక్ష్మీ అమ్మవారికి ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం కదా, మరి ఆయన యొక్క హృదయ వీధులలో విహరించవలసినటువంటి ఆ నవనిధులకి కూడా ఆ మూలమైనటువంటి శ్రీ మహాలక్ష్మి స్వామివారి యొక్క ఆ శేషశయ్య పైన పాదాల దగ్గర కూర్చోవటం ఏమిటి అని అంటే లక్ష్మి భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయించడంలోనే అసలైనటువంటి స్వారస్యం ఉంది. భగవంతుని హృదయంలో ఉండటం వల్ల కేవలం భగవంతుని హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది, కానీ ఆయన పాదములు ఎప్పుడూ కూడా అవి భక్తకోటికి పట్టుకొమ్మలు. కనుక భక్తులకు స్వామి పాదములను ఆశ్రయించడం వల్ల ఏ సంపదలైతే లభిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఆమె అక్కడ ఉండి ఎక్కువగా ఇప్పింపజేస్తూ ఉంటుంది. అభిమతాధిక దాన రసికుడిగా స్వామిని చేసి తాను పురుషకార స్వరూపిణి అయి భక్తకోటిని అమ్మవారు ఉద్ధరింపజేస్తూ ఉన్నారు. అటువంటి పలుకుతేలుల తల్లి ఆ యొక్క హరికిం పట్టపురాణి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పువ్వోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతల్లేములు వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్. క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే అమ్మవారు ఆ యొక్క అగాధ జలరాశిలోంచి ఆవిర్భవించారు. తతశ్చావిరభూల్ లక్ష్మీ శ్రీరమా హృదయేశ్వరి రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామినీయథ. సుదామ పర్వతం దగ్గర ఆవిర్భవించేటువంటి ఆ యొక్క మెరుపు తీగ ఎంత సహజంగా ఎంత తీక్షణంగా ఉంటుందో అంతటి దివ్యకాంతిని కూడా మైమరిపింపజేసేటువంటి కాంతితో విరాజిల్లేటువంటిది శ్రీ మహాలక్ష్మి. అటువంటి సిరుల తల్లి లోకంలో ఉండేటువంటి దారిద్ర్యపు చీకట్లనన్నీ పోగొట్టేస్తూ ఉంటుంది. ఆ తల్లి అలా స్వామి పాద సంవాహనం చేస్తూ ఆ యొక్క మర్యాదల్ని స్వామివారికి అనుగ్రహిస్తూ ఉన్నది. స్వామివారు నిత్యముక్తులతో పరివేష్టితుడై యోగముద్ర ద్వారా తన యొక్క సృష్టిలో ఉండేటువంటి వారందరినీ కూడా బ్రహ్మదేవుడు కాపాడుతూ ఉంటే స్వామి యొక్క ఆ నాభికమలంలో కూర్చుని ఆయన ఎప్పుడూ కూడా నిరంతర వేద పాఠాలు చేస్తూ ఉంటే ఆ యొక్క పురుష సూక్తాదులను వింటూ స్వామి ఆ యొక్క లోకరక్షణ దీక్షాధ్యక్షుడై ఉంటాడు. క్షీరసాగర శయనుడుగా ఉంటే స్వామివారు చాలా గుణపూర్ణుడు అన్నారు. ఎందుకంటే అమ్మవారు ఆవిర్భవించినప్పుడు స్వామివారి యొక్క మెడలో తన కూతురైనటువంటి అమ్మవారి చేత తోమాలను వేయిపిస్తూ ఆ వైజయంతి వనమాలికాధరుడై తనకు కన్యాదాన ఫలాన్ని కట్టబెట్టినటువంటి శ్రీ మహావిష్ణువుని సాగరుడు ప్రార్థించట. అయ్యా, ఎప్పుడూ కూడా నీవు నాపై ఉంటేనే నా యొక్క సీమితి అనేటువంటిది నిర్ణయింపబడుతూ ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి విశ్వాన్ని పాలిస్తూ ఉండాలి అన్నట్ట. అందుకని
శ్వశుర గృహ నివాసీ పూజనీయ సదాసో ఇత్యాది కీర్తనలు చమత్కారంగా కవికులం చేశారు. అంటే ఎప్పుడూ కూడా ఆ అత్త గారింట్లో మామగారింట్లో సుఖంగా ఉండేటువంటి వాడు సాగరసీనుడైనటువంటి శ్రీనివాసుడు అని చెప్పి, అటువంటి దేవదేవుడు మరి అంతగా ప్రార్థించి అక్కడే ఉంటానని మాట ఇచ్చినటువంటి వాడు అక్కడ ఉన్నప్పటికీ అంతటి విభూతులతో కలియుగంలో అర్చామూర్తిగా వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. కనుక అంతటి భక్తవాత్సల్యాన్ని కలియుగంలో ప్రదర్శిస్తూ ఉండేటువంటి ఆ యొక్క శ్రీనివాసుణ్ణి తిరు నక్షత్ర హారతుల మధ్య భక్తకోటికి సాక్షాత్కరించేటువంటి దేవదేవుణ్ణి మనం చక్కగా ప్రార్థిద్దాం, ఆశ్రయిద్దాం, మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 661వ నామం ఓం భగవతే నమః భగవాన్ అని చెప్పి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును కీర్తిస్తున్నాం. ఏమిటి భగవాన్ అనేటువంటి శబ్దానికి అర్థము అంటే మనం చూడవచ్చు, షడ్గుణ పరిపూర్ణుడు. ఏమిటి ఆ షడ్గుణములు? ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశసః, శ్రియః, జ్ఞానం లేదా వైరాగ్యం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి భగవంతుడు అని అర్థం అంటే షడ్గుణపూర్ణుడు. అందులో మొదటిది ఏమిటి? జ్ఞానము. అంటే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకుంటే జ్ఞానం, కానీ లౌకికమైనటువంటివన్నీ తెలుసుకుంటే అది విజ్ఞానం అవుతుంది. అలాగే ఐశ్వర్యము అనేటువంటిది కలిగినటువంటి వాడు. ఏమిటి ఐశ్వర్యము అని అంటే ఈశ్వరస్య భావం, సర్వజ్ఞత్వాన్ని ఆయన కలిగి ఉంటాడు. అలాగే వీర్యము, ఈ యొక్క విశ్వాన్నంతా కూడా ఆయన సృజింపజేయగలడు, రక్షింపజేయగలడు, తన యందు నిలీనం చేసుకోగలడు. అలాగే అనేక విధములైనటువంటి తేజస్సులుగా ప్రకాశముగా ఆయన ఉంటాడు. కాబట్టి యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవా అన్నాడు. కాబట్టి ఆ యొక్క తేజస్సు ఆయనే. ఐశ్వర్యము, సమగ్రత్వం అంటే ఒక సంపూర్ణత్వం అనేటువంటిది ఆ భగవంతుని ఉంది. ఆ కాబట్టి అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఇంత వైభవం ఉన్నా కూడా ఎంతో ఉదాసీనంగా ఉండేటువంటి వాడు ఆయన. దేనిపైన మమకారం ఉండదు. అందుకే నమే ద్వేష్యోస్తి న ప్రియ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అలాంటి పురాణ పురుషుడైనటువంటి శ్రీనివాసుణ్ణి మనం భగవాన్ అని చెప్పి కీర్తిస్తే మనలో ఐశ్వర్యము, సమగ్రత్వము, వీర్యము, యశస్సు, తేజస్సు, వైరాగ్యము ఇవన్నీ కూడా బాగా ఈరికలెత్తి అవన్నీ కూడా పరిపూర్ణములవుతాయి. భగవంతుడైనటువంటి ఆయన కన్నా కూడా అభ్యుదయకరమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఎవరూ లేరు. అలాగే ఈ ఐశ్వర్యాన్ని ఏమిటని భావించినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది జ్ఞానమే ఐశ్వర్యం అనుకుంటారు, కొంతమంది తపస్సు ఐశ్వర్యం అనుకుంటారు, కొంతమంది నిజమైనటువంటి సంపదలుగా కనిపించేటువంటివే ఐశ్వర్యం అనుకుంటారు. ఎక్కువ మంది అదే భావిస్తారు. కానీ నిజానికి అన్నమాచార్యాదులు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నిన్ను వడబడి తిని పై పైని సంసార బంధములు కట్టేవు మా పలుకు చెల్లునా నారాయణ అని చెప్పి వారు ప్రార్థించారు. కాబట్టి వారి కీర్తనల సారం ఏమిటి? మాకు వైరాగ్యం ఇవ్వు, అప్పుడు నీ పరమపదము మోక్షము ఏదైతే ఉన్నదో దాన్ని మేము శాశ్వతంగా పొందేటువంటి భాగ్యాన్ని కలుగుతాము, పునరావృత్తిరహితమైనటువంటి మోక్ష సఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే. అటువంటి నీవు ఆ యొక్క ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలను దాటి ఆ శ్రీవైకుంఠ వీధులలో ఉండేటువంటి వైభవానికి సమానమైనటువంటి మహిమ కలిగింది వెంకటాచలం. గనక నీవు ఉండటం చేత ఆ కొండకి మహిమ వచ్చిందా, లేకపోతే అది మేరుపుత్రుడైనటువంటి వెంకటుడు ఉండటం వల్ల వచ్చిందా, ఆయన్ని ఆవరించినటువంటి ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి యోగయోగీశ్వరుడైనటువంటి ఆ యొక్క శేషుని వల్ల వచ్చిందా, లేదా గరుడు తీసుకురావటం చేత వచ్చిందా, లేదా నీ దేవేరులైనటువంటి లక్ష్మీదేవి కానీ, అలాగే వాత్సల్యామృత వర్షిణి అయినటువంటి నీలాదేవి కానీ, లేదా అంతకన్నా కూడా సహనంలో సాటిలేనటువంటి భూమాదేవి కానీ, వీరందరూ అక్కడ ఉన్నారు. లక్ష్మీ తదనురూప ఆ యొక్క లక్ష్మీదేవికి అనురూపంగా ఉండేటువంటి నీలాది దివ్య మహిషుల చేత సేవింపబడేటువంటి వాడు. అటువంటి గొప్ప చారిత్రవంతుడైనటువంటి
ఆ యొక్క పురాణ పురుషుడు విరాజిల్లేటువంటిది వెంకటాచలం. కనుక విశేషంగా ఆ యొక్క వెంకటాచలంపై ఉండేటువంటి వృక్షాలను దర్శించిన, అక్కడ ఉండేటువంటి అనేక తీర్థరాశుల్ని దర్శించిన, అనేకమైనటువంటి గుణములన్నీ కూడా ఈరికిలెత్తుతూ ఉంటాయి. కనుక షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ శ్రీనివాసుణ్ణి మనం ఆశ్రయించవలసింది ఏ నామామృతం అంటే, వేదవ్యాసుల వారు చక్కగా ఉపదేశించారు మనకు ఈ 661వ నామం ద్వారా. ఓం భగవతే నమః, ఈ నామాన్ని ఆశ్రయించి మన యొక్క భగవత్ తత్వముతో నిండినటువంటి హృదయాన్ని ఆ యొక్క పరమాత్మకి అంకితం చేసి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుదాము. అలాగే శ్రీనివాసస్వామి యొక్క సహస్రనామామృత ధారలో 662వ నామం ఓం సర్వజ్ఞాయ నమః. లోకంలో మనం వింటూ ఉంటాం సర్వజ్ఞ అంటే ఏదన్నా ఒక విషయంలో ఆయన సర్వజ్ఞుడండి, ఆయనకి అన్నీ తెలుసండి అంటూ ఉంటారు. ఏది ఒక విషయంలో ఏదన్నా కొన్ని మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా తెలుసుకుంటేనే వాడిని సర్వజ్ఞుడు అంటున్నారే. అసలు సర్వజ్ఞ శబ్దానికి అర్థం తెలుసుకుంటే ఎంతగా వాళ్ళు ఆశ్చర్యపోతారు అంటే, ఇది సాధ్యము, ఇది అసాధ్యము, ఇది శక్తి, ఇది యుక్తి చేత సాధించగలిగినటువంటిది అని చెప్పి వీటన్నిటినీ సాధ్య అసాధ్యములను శక్తి అశక్తిములను ఆయన తన వశం చేసుకోగలిగినటువంటి వాడు. అంటే మనం చేయగలిగినటువంటి పని చేయగలుగుతాం, మనం చేయలేనటువంటి పని మనం చేయలేము, కానీ పరమాత్మ చేయగలడు. పరమాత్మ అతిమానుషలీల ప్రదర్శిస్తూ ఒక 8 బాలకుడిగా కనిపిస్తూ సాటి ఆ యొక్క పిల్లలందరికీ కూడా వారికి ఆ సమ ఉజ్జీగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక సమస్య దిక్పాలకుల ద్వారా వాళ్ళందరూ పొందినప్పుడు అప్పుడు ఆ వరుణదేవుడి యొక్క గర్వాన్ని పరిహరించడానికి కానీ విశేషించి ఆ యొక్క వరుణుడికి కూడా నాథుడైనటువంటి దిక్పాలకుల్లో కూడా భోగం ఎక్కువగా కలిగినటువంటి దేవేంద్రులు వారి యొక్క ఆ తమోగుణాన్ని పరిహరించి రజోగుణాన్ని పరిహరించి కేవల శుద్ధ సత్వగుణుడిగా ఆయన్ని చేయటం కోసం అని చెప్పి ఆ స్వామి కొండని అలా ఎత్తిపెట్టాడు. అలా ఎత్తిపెట్టినటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి ఎంత అని చెప్పి చెప్పగలరా? కాబట్టి సర్వాత్మన ఆత్మానం జ్ఞానాతి అంటుంది ఉపనిషత్తు. సంపూర్ణ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఎవ్వడు లేడు, ఒక్క పరమాత్మ తప్పించి. కాబట్టి సర్వజ్ఞుడు అనేటువంటి మాట మనం ఎవరిని పెడితే వాడిని అనేస్తూ ఉంటాం, కానీ నిజానికి ఆ సర్వజ్ఞత్వము అని అంటే అది ఒక్క పరాత్పరుడికే చెందినటువంటి ఆ యొక్క నామము. ఆ పరమాత్మతత్వం పూర్తిగా తెలియాలి అని అంటే ఆ పరమాత్మ సందర్శనం కావాలి, పరమాత్మ యొక్క దివ్యానుభూతి వారి యొక్క దహరాకాశంలో వచ్చి ఈ చరాచరముల యొక్క జ్ఞానమునకు అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వంతో కూడినటువంటి హృదయాలతో నిండి పరమాత్మ ఎందు రమిస్తూ విడివడనటువంటి స్థితికి చేరుకోవాలి. అలా వాళ్ళని జీవన్ముక్తులు అని చెప్పి చెప్తారు. కాబట్టి సర్వజ్ఞాయ నమః అంటే ఆ పరమాత్మ తన యందు తాను రమిస్తూ సాధ్యాసాధ్యములను శక్తి ఆసక్త్యములను తెలిసినటువంటి వాడు సర్వాత్మన ఆత్మానం జానాతి అని ఉపనిషత్తు చెప్పబడేటువంటి ఆ పరతత్వమైనటువంటి స్వామిని మనం ధ్యానం చేద్దాం. అటువంటి తాదాత్మ్య స్థితి రావాలి అని చెప్పి అదే పరమావధి అని చెప్పి మనం తెలుసుకుని మానవ జన్మను మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 663వ నామం సహస్రనామామృత ధారలో ఓం సామపారగాయ నమః. సామపారగ ఎంత గొప్ప నామం అండి! సామవేదము యొక్క ఆవల గట్టైనటువంటి వాడు లేదా ఆవలిగట్టు చేరినటువంటి వాడు, ఈ రెండింటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే అవతల గట్టుని చేరిపోయినటువంటి వాడు అని అంటే దాని తరణం అనేటువంటిది తెలిసినటువంటి వాడు కదా. సామము అంటే ఏమిటి? గానముతో కూడినటువంటిది. ఏది కరిగింపజేస్తుందో అది సామం. అంటే బ్రహ్మముతో సమానము చేసేటువంటి ఒక ఆనంద స్థితికి తీసుకెళ్తుంది. అటువంటి వేదం వేదానాం సామవేదోస్మి అన్నాడు పరబ్రహ్మము. ఈ వేదములన్నీ ఉన్నాయి, అందులో రుక్కులు ఉంటాయి, అవి ఛందోబద్ధంగా ఉంటాయి, అలాగే యజస్సులు ఉంటాయి, అవి గద్యమయంగా విరాజిల్లుతూ ఉంటాయి, అధర్వణముగా ఉంటాయి, అవి లౌకిక కర్మలు ఇతరమైనటువంటి విజ్ఞానాదులు బోధిస్తూ ఉంటాయి. సామవేదం ఉన్నది, అది పరమాత్మ యొక్క శక్తిని అంతా అనుభవంలోకి తెచ్చేస్తుంది మనకి. అందుకే
ఆ సామవేదము అనేటువంటిది ఇప్పుడు రాణాయనీయంగా కౌతమముగా జైమినీయంగా మళ్ళీ వాటిలో కొన్ని ఉపశాఖలుగా విరాజిల్లుతూ ఉన్నది. కానీ సహస్రవర్త్మ సామవేద 1000 విధాలుగా ఆ సామవేదం విరాజిల్లేటువంటిది అన్నారు. అంటే ఒక గొప్పది అణువు నుంచి అజాండంలో ఉండేటువంటి ప్రతి తిరియక్కుని ప్రతి చేతనుని కూడా అచేతనుని చేయగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నది అంటే సామవేదానికే ఉన్నది. దాని ద్వారా తిరియబడేటువంటి వాడెవరో అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మానుభవాన్ని ఒకసారి రుచి చూసినటువంటి వాడు, పసిపిల్లవాడు ఎప్పుడైతే తేనె రుచి చూసిన తర్వాత ఆ తేనె కోసం పరితపిస్తూ ఉంటాడో, అలా ఈ యొక్క మాధుర్యం అకృతకమైనటువంటి మాధుర్యాన్ని ఒకసారి అనుభవించినటువంటి వాడు దాన్ని ఎందే రమించాలని కోరుకుంటాడు. ఏ విధంగా అయితే ఆ యొక్క నాదములో కనుక మనం ఆ యొక్క ఉపాసన ద్వారా పట్టుకోగలిగితే పరమాత్మని, ఆయన ఇంక మనకి ఆ పట్టు అనేటువంటిది అందేటువంటి వాడు అయిపోతాడు. ఇప్పుడు అందుకే నాదబ్రహ్మపు నడుమితడు అన్నాడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. నాదం ఎక్కడుంటుంది? వేదములో ఉంటుంది. ఏది భగవద్ అనుభూతితో చెందినటువంటిది? వేదానాం సమవేదోస్మి, ఆయనతో సమముగా చేసేసి అటువంటి దివ్యానుభూతి పరబ్రహ్మానురక్తిని మన యందు పరివసింపజేసేటువంటిది, ఆ యొక్క మన యందు పరిపూర్ణము చేసేటువంటిది సామవేదం. తిరియక్కులను అన్నింటినీ కూడా రమింపజేసేటువంటిది సామవేదం. అసలు వాటన్నింటి యందు కూడా నాదమును మనం దర్శించాలి. ఒక మురళి రవము అంటాం, లేకపోతే మురళి నాదము అంటాం, వేణునాదము అంటాం, అలాగే శంఖనాదము అంటాం. వాటిలో ఉండేటువంటి ఒక తేజస్సును, శబ్దబ్రహ్మము యొక్క తేజస్సును మనం గ్రహిస్తూ ఉంటే మనసు ఉప్పొంగిపోతుంది. నదతీతి నది, నాదించేటువంటిది నది. కాబట్టి ఒక రకమైనటువంటి జలతరంగముల ద్వారా వచ్చేటువంటి ఆ నాదమును వినడం అనేటువంటిది చెవికి అలవాటైతే పరబ్రహ్మము యొక్క అనుభవం వస్తుంది, నారాయణుని యొక్క శక్తి తెలుస్తూ ఉంటుంది. అలాగే మనకి సుప్రభాతాదుల్లో చూడండి, మకరందం కోసం వెళ్ళినటువంటి తుమ్మెదల యొక్క ఝుంకారంలో ఆ కవి ఎన్ని భావములను దర్శించాడు. అవన్నీట రాత్రిపూట మాత్రం వికసించి పొగలు ముగుళించేటువంటి ఆ యొక్క నల్ల కలువల మీద కోపంతో యుద్ధాన్ని ప్రకటించాయి ఆ తుమ్మెదలు అన్నట్టుగా అభివర్ణించాడు కదా ఆయన అన్నన్ స్వామివారు. ఎంత భావన! దివ్యం వియత్సరిత హేమఘటే సుపూర్ణం అని చెప్పి ఆ యొక్క ఘటములతో నీళ్లు తీసుకొస్తూ ఉంటే ఆ యొక్క స్వామివారి యొక్క తిరువారాధనకి ఆ యొక్క పూలలో మకరందాన్ని తాగినటువంటివన్నీ కూడా ఆ తుమ్మెదలు ఝంకార గీత ననదై సహసేవ్యమాన, ఆ యొక్క ఝంకారములు చేస్తూ స్వామికి ఓంకారములాగా అవన్నీ ధ్వనింపజేస్తూ ఉన్నాడు. స్వామి ప్రభాతకాలంలో నిద్రలేస్తూ ఉంటే ఆ కమలముల యొక్క వికాసానికి పరవశించి వాటిని స్తుతిస్తున్నట్టుగా ఉన్నాయట. అలాగే కలువులు ముకుళించుకుపోతూ ఉంటే మీకు ఏమి దురదృష్టం, భగవంతుడు నిద్రలేచేటువంటి సమయం కమలలోచనుడు ఆ యొక్క కళ్ళు తెరిచేటువంటి సమయానికి ముకుళించుకుపోతున్నారే అని చెప్పి ఆ నల్లనివి, అంటే ఎవరు, రాక్షసాదులు, తేజోవంతుడైనటువంటి పరమాత్మను దర్శించలేరు గనక వారి యందు ఆ భగవద్ దర్శన వైముఖ్యం ఉంటుంది గనక ఆ వైముఖ్యతను భక్తులు భాగవతులు ఎలా అయితే నిరసిస్తారో అలా ఈ తుమ్మెదలు నిరసిస్తున్నాయని ప్రకృతిలో దర్శించేటువంటి ఒక నాదములో ఆ యొక్క ధ్యానమును పరమాత్మను దర్శించగలిగారు అని అంటే ఆ యొక్క సామ పారగత్వంలో ఉండేటువంటి లోతులు అటువంటివి. కాబట్టి ఈ లోతులన్నీ దాటిన తర్వాత ఆవలగట్టైనటువంటి వాడు ఎవరు అనంటే వెంకటేశ్వర స్వామిని. అందుకే అన్నమాచార్యులు వారు వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన వినోది అయిన వెంకటేశుని వద్దను అని అంటుంది. అంటే అమ్మవారు ఆ యొక్క వేణు ధ్యాన ముద్రలో ఉండేటువంటి ఆ యొక్క స్వామి ముందు చక్కగా తదనుగుణమైనటువంటి వీణను వాయిస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ విషయాలు తెలుసుకుంటూ ఉంటే స్వామి ఎంత సంగీత ప్రియుడు. అందుకే ఆ 7 కొండలు ఏవైతే సామవేదం నిలబడుతుందో, సంగీతం నిలబడుతుందో, సా రీ గా మా పాదానీస, అంటే మన జీవనంలో సరిగామా పాదానీస, సరిగా పదమని చెప్పబడేటువంటి ఆ యొక్క ధర్మ మార్గాన్ని ఉపదేశించేట్లుగా ఆ యొక్క 7 స్వరాలకు ఆ 7 కొండలు ప్రతీకలై ఉన్నాయి,
లేదా శుభేచ్ఛ తనుమానస సత్వాపత్తి ఇవన్నీ కూడా దాటితే ఏడవ జ్ఞానభూమికల్లోకి వెళ్తాం మనం. కాబట్టి ఆ జ్ఞానభూమికలుగా కొంతమంది, అలాగే అరిషడ్ వర్గములు దాటిన తర్వాత పరమాత్మ దర్శనం లభిస్తుందని కొంతమంది, ఏడు స్వరాలకి ఏడు కొండలు ఆ యొక్క అన్వయిస్తాయని కొంతమంది, అలా ఏడు అనేటువంటి దాంతో ఆ యొక్క దివ్యానుభూతిని పొందారు అని అంటే స్వామి వేదవేద్యుడు, సామ ప్రతిపాద్యుడు కనుక. కనుక అటువంటి వేదవిధుడైనటువంటి దేవదేవుణ్ణి, పరమాత్మని రాగాత్మకం నాదాత్మకంగా ఆయన అనుభవంలోకి వచ్చేటువంటి బ్రహ్మానందమూర్తిని మనం ఓం సామపారగాయ నమః అని చెప్పి ఆశ్రయిస్తే మన హృదయం పరిపూర్ణమవుతుంది. భగవంతుని యొక్క సంపూర్ణ కటాక్షంతో మన యొక్క జీవనం అది లోకంలో ఆదర్శవంతంగా కళ్యాణ సంభరితంగా వెలుగొందుతూ ఉంటుంది.